పోలీసులు మానసికంగా వేధించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదివారం రోజు కోర్టుకు తెలిపారు ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్టు చేశారని ఆ తర్వాత వాహనంలో తిప్పుతూనే ఉన్నారని న్యాయాధికారికి వాంగ్మూలమిచ్చారు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన సిఐడి పోలీసులు ఆదివారం ఉదయం విజయవాడలోని అనీసా కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయాధికారి హిమబిందు ఎదుట ఆయన వాంగ్మూలమిచ్చారు ఈ వివరాలు చంద్రబాబును రిమాండ్కు పంపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉన్నాయి సిఐడి కస్టడీలో పోలీసులు మానసికంగా వేధించారని ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని అనీసా కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు చెప్పారు పోలీసులు తనను ఇంటరాగేట్ చేస్తున్న దృశ్యాలను దురుద్దేశపూర్వకంగా ప్రత్యక్ష ప్రసార చేయించారని ఆ అధికారం వారికి లేదన్నారు సిఐడి కస్టడీలో ఉండగా తనకు మొదట ఒక వైద్యుడు పరీక్షలు చేశారని తరువాత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారని తెలిపారు తనకు రక్తపోటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరీక్షల్లో తేలిందన్నారు ఏ సమయంలో అరెస్టు చేశారన్న న్యాయాధికారి ప్రశ్నకు నేను బస చేసిన ప్రదేశాన్ని శుక్రవారం రాత్రి పదకొండు గంటల నుంచి పోలీసులు ముట్టడించారని చంద్రబాబు తెలిపారు శనివారం తెల్లవారుజామున ఐదు ఐదున్నర గంటల సమయంలో సిఐడి డీఐజీ రఘురామిరెడ్డి కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ్ తన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారని చెప్పారు వారి రాకకు కారణమేంటని అడిగితే అరెస్టు నోటీసు అందించారని కేసు వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు పోలీసులు దురుసుగా ప్రవర్తించారా అన్న ప్రశ్నకు శారీరకంగా ఇబ్బంది పెట్టలేదు కానీ మానసికంగా వేధిస్తూనే ఉన్నారని చంద్రబాబు బదులిచ్చారు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చారా అన్న ప్రశ్నకు మొదట ఎఫ్ఐఆర్ అరెస్టు నోటీసులు ఇచ్చారని తెలిపారు కోర్టులో హాజరుపరచడానికి కొంచెం ముందు మాత్రమే రిమాండ్ నోటీసు అందించారని వాంగ్మూలంలో చంద్రబాబు పేర్కొన్నారు ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తనను అరెస్టు చేశారని ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారి కాకపోయినా సీఐడి డిఐజీ తనను ఇంటరాగేట్ చేశారని అధికారం ఆయనకు లేదని చంద్రబాబు అన్నారు